వెల్కమ్ టు జ్యోతి టీవీ. స్త్రీ శిశు సంక్షేమం మరియు గిరిజన శాఖ మంత్రి వర్యులు గుమ్మడి సంధ్యారాణి ఇంటి వద్ద సాలూరు నియోజకవర్గం ప్రజలతో సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, ఈరోజు సాలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి 4 మండల పెద్దలు, మున్సిపాలిటీ పెద్దలందరూ కూడా ఈరోజు మనం 1వ తేదీన పెన్షన్ల పెంపు కార్యక్రమం ఉంది. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ చేశారు, 3,000 చేశారు. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం, ఆయన మాట ఇచ్చే టైంకి ఏప్రిల్లో మాట ఇస్తే ఏప్రిల్ మే జూన్తో కలిపి ఆ 3 నెలలు, అలాగే ఇప్పుడు పెన్షన్ 4,000 కలిపి 7,000 రూపాయలు ఈ నెల 1వ తేదీకి మనం సచివాలయ ఉద్యోగస్తులు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారు. అది ముందు ఓల్డ్ ఏజ్ పెన్షను, వితంతువులు, అలాగే ఒంటరి మహిళలు ఇవన్నీ కూడా 4,000 రూపాయలు, 3,000 నుంచి 4,000 చేస్తే, అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేశారు. గత ప్రభుత్వంలో దాన్ని 3,000 3,000గానే ఉంచారు, ఏం ముట్టలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 3,000 6,000 చేశారు. అలాగే తలసేమియా కానీ, సికిల్ సెల్స్ కానీ, అలాగే ఈ HIV కానీ, కిడ్నీ బాధితులు కానీ, లివర్ బాధితులు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళకి 5,000 రూపాయలు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని 10,000 రూపాయలు చేశారు. గత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గురించి అసలు ఆలోచించలేదు, ఆ పెన్షన్ అసలు ముట్టుకోలేదు, మనమే ఇప్పుడు పెంచుతున్నాం. అలాగే పూర్తిగా బెడ్ మీద ఉంది, కదలలేని పరిస్థితిలో ఉన్నటువంటి బెడ్ రిడన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 5,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అసలు దాని గురించి మాట్లాడలేదు, మాటెత్తలేదు. ఇప్పుడు అది మనం 15,000 రూపాయలు చేసాం, అది 15,000 రూపాయలు కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పెన్షన్లు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకుగా భావించారు కాబట్టి ఈరోజు ఇంత అనూహ్యమైనటువంటి 93% ఎమ్మెల్యేలు గెలిచాము అంటే ఇంత అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చెయ్యాలని ఒక ఆలోచనతో ఎంతోమంది వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, వేరే జిల్లాల్లో ఉన్నవాళ్ళు కూడా స్వగ్రామం వచ్చి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో పనిచేశారు కాబట్టి ఈరోజు పేద ప్రజలకి మనం చక్కగా పెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం. అలాగే మెగా DSC యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, అదే యువతకి మెగా DSCలో టీచర్ ట్రైనింగ్ లేని వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి, అలాగే మా భూమి మాది అని గుండెల మీద చేసుకొని చెప్పడానికి ఆ ఏదైతే భూ చట్టం తీసుకొచ్చాడో మహానుభావుడు సైకో జగన్మోహన్ రెడ్డి, దాన్ని వెంటనే రద్దు చేయడం జరిగింది. ఈరోజు మా తాతలు తండ్రులు ఇచ్చిన భూమి మీద వాళ్ళ ఫోటోలు, వాళ్ళు రాళ్ళు పెడితే ఆ రాళ్ళ మీద ఫోటోలు, పుస్తకం పాస్ పుస్తకం మీద ఫోటోలు, టైటిల్ డీడ్ మీద ఫోటోలు, అన్నిట్ల మీద ఫోటోలు. ఆ ఫోటోలు పిచ్చి, ఈ బంగారాలు పిచ్చి, ప్యాలెస్లు పిచ్చి ఏంటో మాకు తెలియదు, కానీ చాలా దారుణంగా ఈరోజు అందరూ కూడా గుండె మీద చేసుకొని మన భూమి మన దగ్గరే ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ ప్రైవేటు వాళ్ళకి తాకట్టు పెట్టేయడాలు, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఆ డబ్బులు తినేయడం జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు. ఒక పేదవాడి భూమి లేకపోవడం అనేది పెద్ద విషయం కాదు కదా, కాబట్టి దాన్ని కూడా అరికట్టడంలో చంద్రబాబు నాయుడు గారు ఆ సంతకం కూడా పెట్టారు. కాబట్టి పేద ప్రజలందరూ కూడా గుండె మీద చేసుకొని మన భూమి మన చేతిలో ఉంటుందని ధైర్యంగా అనుకోవచ్చు. అలాగే మనం అందరం కూడా ఈరోజు పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి, అంటే లిక్కర్ షాపుల్లో, బ్రాందీ షాపుల్లో, చికెన్ కొట్టు, మటన్ కొట్టు, ఫిష్ కొట్టు కాకుండా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి సరిపోయి వాళ్ళ స్కిల్ ఇదేంట్లో ఉందో అది బయటకు తీసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెడుతున్నాం. దానిలో ఉద్యోగాలు అందరూ సంపాదించుకుంటారని నేను తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారో దానికోసమే 5 సంతకాలు పెట్టి పేదవాడికి భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక జాగ్రత్తగా చేసి అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారు కాబట్టి మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. అలాగే సాలూరు నియోజకవర్గ ప్రజలు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నన్ను గెలిపించారు, మీరెంత నమ్మకంతో గెలిపించారు అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రి పదవి ఇచ్చారు, మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం వచ్చినందుకు మీ అందరికి మరొకసారి నా కృతజ్ఞత. థ్యాంక్ యూ.